నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. రాజకీయ ప్రత్యర్థులపై ఫేక్ ప్రచారం చేయడంలో వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ నేతలు ఏకంగా పీహెచ్డీలు చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వాట్సాప్ను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వాట్సాప్లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించి పోలింగ్ రేపు అనగా బీజేపీ నినాదాలతో కూడిన పోలింగ్ చిట్టీలను వాట్సాప్ ద్వారా పంపి ఓటర్లను ప్రభావితం చేశారని, అందుకే బీజేపీ 4 నుంచి 48 సీట్లు గెలుచుకోగలిగిందనే విషయం ఆలస్యంగా బయటపడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడంతో బీజేపీ వాట్సాప్ పోలింగ్ చిట్టీల బాకోతం బయటపడలేదు. దీంతో బరి తెగించిన బీజేపీ నేతలు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో వాట్సాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓటర్ల ఆధార్ డేటాను బీజేపీ దుర్వినియోగం చేసి ప్రలోభాలకు పాల్పడుతుందన్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయవచ్చునా అని ఎన్నికల సంఘాన్ని అడిగింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని, కాబట్టి ఈ దర్యాప్తును పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో బీజేపీ త్వరలోనే తమ అభిప్రాయాన్ని కోర్టులో సమర్పిస్తామని తెలిపింది. ఆధార్ను ఉపయోగించుకొని బీజేపీ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని, ఓటర్ల మొబైల్ నెంబర్లు కనుక్కొని ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నదని డివైఎఫ్ఐ లీడర్ ఏ ఆనంద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తద్వారా వాట్సాప్ ద్వారా క్యాంపెయిన్ చేస్తున్నదని తెలిపారు. గూగుల్ పే, పేటీఎంలు ఆధార్లతో అనుసంధానమై ఉండటం వల్ల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు సులువుగా ట్రాన్స్ఫర్ చేసే ముప్పు ఉన్నదని వివరించారు. ఈ పిటిషన్ను సీజే సంజీప్ బెనర్జీ, జస్టిస్ సింథిల్ కుమార్, రామ్మూర్తిల ధర్మాసనం విచారిస్తూ ఈసీ అప్రమత్తంగా ఉండాలని, దోషులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాగా 6 ఏప్రిల్ పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చూశారుగా వాట్సాప్ ద్వారా బీజేపీ ఎన్ని కుట్రలు చేస్తోందో. అసలే వాట్సాప్ యూనివర్సిటీలో నిష్ణాతులు అయిన బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారనేది ఇదే నిదర్శనం. మొత్తంగా పుదుచ్చేరిలో ఓటర్ల ఆధార్ కార్డులతో వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాట్సాప్ గ్రూపుల ద్వారా బీజేపీ చేస్తున్న దగుల్బాజీ బాగోతం బట్టబయలైంది.